మిత్రులారా, మనకు ఆర్డర్ కాపీ వచ్చింది. అంతా పీడిఎఫ్ ఉంది. యాక్చువల్గా మనం కోర్టు నుంచి 7 మార్కులు కలపాలని జడ్జిమెంట్ వచ్చింది. ఆర్డర్ కాపీ ఉంది. కాకపోతే అది గవర్నమెంట్కి చేరిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు మనకు ప్రెస్ నోట్ ద్వారా ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే, స్టేట్మెంట్ ఇచ్చి మనకు ఆ మార్కులు యాడ్ చేసి రిజల్ట్ ఇచ్చేస్తే మన హాల్ టికెట్ నెంబర్లు రిజల్ట్లో వస్తాయి. కాకపోతే ఏంటంటే, మొన్న శనివారం, ఈరోజు ఆదివారం కాబట్టి మీరు అందరు ఫోన్లు చేస్తున్నారు నాకు. కానీ ఇప్పుడు మనం అయితే కోర్టులో గెలిచినాం, కానీ గవర్నమెంట్ వాళ్ళు కూడా దాన్ని తీసేసుకొని వాళ్ళు చూసుకొని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక 2-3 రోజులు టైం చూద్దాము. ఎందుకంటే మనకు ఆతురత ఉంటుంది. ఇంకెప్పుడు అంటే నన్ను అడిగితే నేనేం చెప్పలేను కదా. మీరు చాలామంది నన్ను అడుగుతున్నారు, కానీ మన ఇంట్లో పని అయితే మనం చేసుకోవచ్చు, కానీ ఆయన ఇంట్లో పని కాబట్టి ఆయన మనకు సమాధానం చెప్పాలి, మనకు ఇవ్వాలి. కానీ అది మనతో కాన్ పని. ఎందుకంటే నాకు చాలామంది నైట్ కానీ మార్నింగ్ కానీ ఎప్పుడు ఎప్పుడు అని అడుగుతున్నారు. అడిగిన దాంట్లో తప్పులేదు, నేను చెప్తున్నా. కానీ ఇప్పుడు మనము అయితే మనం చెప్పగలుగుతాం, కానీ ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రభుత్వం మీద ఒక విశ్వాసం ఏంటంటే, ప్రభుత్వం కూడా ఒక కొత్త మార్గాల ద్వారా కొత్త రాజకీయాన్ని సృష్టించే విధంగా బయలుదేరింది. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ ప్రజల నుంచి, విద్యార్థి యువతి యువకుల నుంచి వ్యతిరేకత ఉండొద్దు అనేటువంటి దాని మీద 100% మనకు న్యాయం చేకూరుస్తారని మనం నమ్ముదాం అనేది నా నమ్మకం, మీ నమ్మకం కూడా. ఎందుకంటే మన ప్రస్తుత పరిస్థితులు చూసినప్పుడు, రాజకీయాలను చూసినప్పుడు, రాజకీయాలకు కూడా ప్రజల ఓట్లు అవసరం. కాబట్టి కేసీఆర్ గారు కానీ ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మన ఓట్లు అవసరం ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు అట్లా చేయరు. మనకు ప్రెస్ నోట్ వస్తుందని మనం ఆశిస్తున్నాం. కాబట్టి ఒక 2-3 రోజులు ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే మనం ఆర్డర్ కాపీ ఉంది. మనం ఆర్డర్ కాపీ పట్టుకుని ఎవరి దగ్గరన్నా పోయి మనం ఏం మాట్లాడాలి, ఏం మీటింగ్లు పెట్టాలి, ఎక్కడ ఏం చేద్దాం, ఇది వాళ్ళు ఇవ్వకపోతే, వాళ్ళు నుంచి రాకముందుకు మనం అన్ని స్టేట్మెంట్లు మనకు ఊహించుకొని మాట్లాడితే కూడా తప్పు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కోర్టు వాళ్ళ ఆర్డర్ వాళ్ళకి పాస్ చేస్తుంది. కాబట్టి వాళ్ళ నుంచే అభిప్రాయం రాకుండా మనం నిర్ణయం తీసుకోవడం సబబు కాదు. కాబట్టి మీరు ఒకసారి మల్టిపుల్ చెక్ చేసుకోండి. మల్టిపుల్ అంటే ఇప్పుడు 7 మార్కులు వాళ్ళు కలిపారు, కాబట్టి 7 మార్కులు ఎన్ని మార్కులు కలుపుతున్నాయి. ఇంకొకటి కొత్త అంశం ఏమొచ్చిందనంటే, ఇప్పుడు 2 బబ్లింగ్ పెట్టిన వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, అది డిలీట్ చేసే అవకాశాలే ఉంటాయి. మా మార్నింగ్ ఒక 2-3 ఫోన్ చేసి 2 బబ్లింగ్ పెట్టినా అన్న, ఒకటే దాంట్లో 1, 2, 3, 4 ఉన్నప్పుడు, 1 పెట్టినా 3 పెట్టినా అనుకున్నప్పుడు దాన్ని బహుశా మరి అది డిలీట్ చేస్తుండొచ్చు. అది కూడా ఒక సమస్య ఉన్నది. డిలీట్ చేయాలనే నెగిటివ్గా తీసేయాలని మనం అనుకుంటున్నాం. కొంచెమే తీసేస్తుండొచ్చు. ఎందుకంటే అది తీసేస్తే నాకు మార్కులు యాడ్ అవుతుందని మీరు చెప్తున్నారు. మనం కూడా అట్నే ఆశిద్దాం. కాబట్టి ఆ ప్రెస్ నోట్ వచ్చేదాకా కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ని రోజులు మనం ఏం చేసినాము, ఎంత కమిటెడ్గా ఉన్నాము, మొదటి నుంచి ఇప్పటి వరకు, ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్నో నిర్బంధాలు వచ్చి, ఎన్ని అవమానాలు వాడి, ఎంతమంది తిట్టినా కానీ మన పోరాటాన్ని ఎక్కడ ఆపలేదు. ఒక జడ్జిమెంట్ అయితే మనం జైల్లో వేసుకున్నాం. కాబట్టి అభ్యర్థి మిత్రులారా, మనకు న్యాయం జరుగుద్దని విశ్వసించేటువంటి ప్రయత్నం చేద్దాం. రాంగ్ క్వశ్చన్లకు సంబంధించి కూడా మనం 20 తారీఖు దాకా వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే లోతైనటువంటి అవగాహన ఉండాలని జడ్జి గారు కూడా చెప్పారు. కాబట్టి ఒక క్లియరెన్స్ తీసుకునేదాకా 20 తారీఖు దాకా ఏం జరుగుద్ది, ఏం జరగబోతుంది అనేటువంటిది ఆ కోర్టు సంవాద చర్చను మనం అబ్జర్వేషన్ చేసే ప్రయత్నం చేద్దామని కోరుతూ, మీరందరూ ఎవరు కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దని విజ్ఞప్తి చేస్తూ, చైర్మన్ గారికి, ముఖ్యమంత్రి గారికి, సార్ మీకు రాజకీయాలు అవసరం ఉంటాయి కాబట్టి, రాజకీయాల ద్వారా ప్రజలు ఉన్నారు కాబట్టి కొంచెం మానవత దృక్పథంతో తొందరగా ప్రెస్ వచ్చేటట్టు చేయండి అని మా ఏఎస్ఎఫ్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీగా ప్రత్యేకంగా డిమాండ్ చేస్తాం.